నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఆ జిల్లా అనాదిగా టీడీపీకి కంచుకోట. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీని ఆదరిస్తున్న జిల్లా ఇది. కానీ ఈసారి వైసీపీ సునామీలో ఆ జిల్లా టీడీపీ చేజారింది. కృష్ణా జిల్లా మొత్తం 16 నియోజకవర్గాల్లో ఇద్దరే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. 14 సీట్లు వైసీపీ గెలుచుకొని విజయ బావుట ఎగురవేసింది. అయితే గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బాబును కలవడం లేదు. కనీసం టీడీపీ కార్యక్రమాలకు రావడం లేదు. పార్టీలో యాక్టివ్గా లేక స్తబ్దుగా రాజకీయం నడిపిస్తున్నారు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీలు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇటీవల బాబు అమరావతిలో నిర్వహించిన సమీక్షలకు హాజరు కాలేదు. పైగా వంశీ, గద్దె పార్టీ మారబోతున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇక వీరే కాదు, ఈ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మండలి చైర్మన్ గా వ్యవహరించిన మండలి బుద్ధా ప్రసాద్, మంత్రులుగా చేసిన కొల్లు రవీంద్రది అదే పరిస్థితి. మరో మంత్రి దేవినేని ఉమ ఓడినా టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. కానీ ఇన్ను గెలిచిన ఎంపీ కేశినేని నాని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫేస్బుక్ లో కమెంట్ల యుద్ధం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి జవహర్ కూడా కృష్ణా జిల్లాలో పోటీ చేసినా ఆయన సైలెంట్ అయ్యారు. కొల్లు రవీంద్రలాగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా చంద్రబాబు ఓటమిని జీర్ణించుకొని ప్రజల్లోకి వచ్చినా, గెలిచినా ఓడినా కృష్ణా జిల్లా నేతలు ఇప్పటికీ తేరుకోకపోవడం, టీడీపీకి దూరంగా ఉండడం, చంద్రబాబుకు షాకుల మీద షాకులు ఇస్తుండడం టీడీపీ అధినేతను కలవర పెడుతోంది.